శుభం బియాతో శ్రీ గురుభ్యో నమః. కుంభరాశి వారికి మే 1వ తారీఖు నుండి 15వ తారీఖు వరకు ఏ విధంగా ఉన్న విషయాన్ని విశేషంగా తెలుసుకోవడం ప్రయత్నం చేద్దాం. కుంభరాశిలోనే కుజుడికి వచ్చి ఉన్నాడు, అది ఒక రకమైనగా చెప్పాలంటే దోషకిని చెప్పొచ్చు. అక్కడ ఉన్న తృతీయ స్థానంలో రవి ప్లస్ బుధుడు ఉన్నాడు, డైనమిక్గా ముందుకెళ్తానికి చేసే ప్రయత్నంలో సక్సెస్ఫుల్ చేయడానికి. చతుర్థంలో శుక్రుడు ఉన్నాడు, వాడు బాణి స్వక్షేత్రంలో బాగున్నాడు. పంచమంలో రాహువు బాగున్నాడు. ఇవన్నీ బాగున్నాయి, కానీ అన్నిటిని ముఖ్యంగా చూసుకోవాల్సిందంటే లగ్నంలో కుజుడు ఉండడం ఒక చెప్పాలంటే మీ కోపమే మీ శత్రువు. అంచేత వీలైనంత వరకు కోపాన్ని పెంచుకోకుండా ఉండడానికి ప్రయత్నించండి. మీలో ఉన్న అగ్నితత్వాన్ని చల్లార్చడానికి ప్రయత్నించండి. హైయెస్ట్ నిర్ణయాలు తీసుకోకండి. ఒకరోజు అయితే ఏంటంటే నిదానంగా చేయడం ప్రయత్నించండి. షార్ట్ టెంపర్ అనేది ఉపయోగించకండి. మీకంటే సబార్డినేట్స్ దగ్గర కానీ మీ పై వాళ్ళతో కానీ, ప్రత్యేకించి గవర్నమెంట్ కన్సర్న్లో ఉన్నవాళ్ళు, ప్రైవేట్ కాకుండా ప్రైవేట్ కంపెనీలో కాకుండా గవర్నమెంట్ కంపెనీలో ఉన్నవాళ్ళు, సెంట్రల్ గవర్నమెంట్ కానీ స్టేట్ గవర్నమెంట్ కానీ, ఐటీ రంగంలో ఉన్నవాళ్ళు, బ్యాంకింగ్ సెక్టర్లో ఉన్నవాళ్ళు, వీలైనంత వరకు అధికారులతో కూడా సబార్డినేట్స్తో చాలా జాగ్రత్తగా ఆచితో వచ్చి వివరించండి. సస్పెన్షన్స్ వరకు కూడా వెళ్ళవచ్చు, లేని పని నిందలు మేమే మోపచ్చు. ఇవన్నీ కూడా లగ్నంలో కుజుడు ప్రభావం. సప్తమ భావంలో కూడా దోషాలు వస్తాయి. ఏడో ఇల్లు అంటే భార్యాభర్తల మధ్య కూడా కొంచెం దోషాలు కనబడతాయి. జాగ్రత్తగా ఉండాలి ఈ 15 రోజులు. ఇది స్పష్టంగా మీకు చెప్పాలనుకున్న విషయం. ఇకపోతే ఏకాదశ స్థానంలో కేతు ఒక మంచి యోగాన్ని ఇచ్చినప్పటికీ, ద్వాదశ క్షేత్రంలో చూస్తున్న గురుడు ప్లస్ శని, శని వల్ల లాభమే జరుగుతుంది కానీ గురుడు వల్ల కొన్ని నష్టాలు జరిగే అవకాశం ఉంది. కాబట్టి మనం అనుకున్న జ్ఞానం మన అనుకున్న సమయంలో ఉపయోగపడదు. దీనివల్ల చదువుకున్న విద్యార్థులు కానీ వీళ్ళందరికీ కూడా కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాసినా కూడా, ఏదైనా ప్రయత్నం చేసినా కూడా అందులో ఆ సరైన సమయంలో వాళ్ళు ఉపయోగించాలనుకున్న జ్ఞానాన్ని వాళ్ళు ఉపయోగించలేక కొంచెం మిస్ఫైర్ అయ్యే అవకాశం బాగా కనబడుతుంది. వీళ్ళు చేసుకోవాల్సిన అంటే బుధుడికి సంబంధించిన విష్ణు సహస్రనామం చదవడం కానీ, నారాయణష్టాక్షరి మహామంత్రం చదవడం కానీ రోజు ప్రయత్నంగా చేసుకుంటూ 15 రోజులు చేసుకుంటే ఈ ఎగ్జామ్స్ చదువుతున్న పిల్లలు కానీ, కాంపిటేటివ్ ఎగ్జామ్స్ చదువుతున్న వాళ్ళు కానీ, అందులో అన్సక్సెస్ఫుల్ అవుతున్న వాళ్ళు కానీ, వాళ్ళకి ఒక పాజిటివ్ ఎనర్జీ రావడానికి అవకాశం ఉంటుంది. అదొక్క విద్యార్థుల కోసమే చదవమని చెప్పాను. మిగిలిన అందరికీ కూడా లగ్నంలో కుజుడు వల్ల ఇబ్బంది కలిగే అవకాశం బాగానే కనిపిస్తుంది. ఈ యొక్క మంత్ర సాధన చేయండి, డెఫినెట్గా కొంత రిలీఫ్ అవుతుంది. రాజకీయ రంగంలో ఉన్న వాళ్ళు కొంచెం ఆచితూచి వ్యవహరించండి. కొందరు పాటు నిర్ణయాలు తీసుకుని ఎవరి మీద నిందలు వేయకుండా ప్రశాంతంగా ఆలోచించడం ప్రయత్నించండి. నింద పడితే మళ్ళా వెనక్కి జరిగిపోవడానికి అవకాశం ఉండదు. కాబట్టి అటువంటి కొన్ని సమస్యలు వస్తున్నాయి, కనబడుతున్నాయి. కాబట్టి వీలైనంత వరకు నిందలు వేయకండి. నిందలు వేసి బంధించినా కూడా ప్రయత్నించకండి. లీగల్ ఒపీనియన్కి వెళ్ళడం, లీగల్ ప్రొసీడింగ్ కావడం, ఇటువంటివి ఏమీ కూడా చేయకండి. ఇవన్నీ మీకు నష్టమే తప్ప లాభం కాదు. లాంగ్ టర్మ్లో చూస్తే విపరీతంగా నష్టపోయే అవకాశం ఉంది. కాబట్టి వీలైనంత వరకు ఇవన్నీ కంట్రోల్లో ఉంచడం ప్రయత్నించండి. ఇవన్నీ కాకుండా నిత్యము వీళ్ళు చేసుకోవాల్సిన ఆరాధన విషయానికి వచ్చినప్పుడు మాత్రం డెఫినెట్గా వాళ్ళు ఏంటంటే మనకు ఆంజనేయ స్వామి ఆరాధన, రెండవది నారాయణష్టాక్షరి మహామంత్రాన్ని పిల్లలు సాధన చేసుకుంటూ ముందుకెళ్ళడానికి ప్రయత్నం చేస్తే రాజమార్గంలో రాజ్యం పొందగలుగుతారు. శుభం బియాదు. పూర్తి వివరాలకు సంప్రదించండి శ్రీ వేదమాత గాయత్రి జ్యోతిష్యాలయం, బ్రహ్మ శ్రీమంత సూర్యనారాయణ శర్మ, శ్రీనిలయం, 1st ఫ్లోర్, 101 సాయి వైభవ్ లేఅవుట్, చిత్రపురి కాలనీ, ఖాజాగూడ, హైదరాబాద్, 5 లాక్స్ 8. సంప్రదించవలసిన ఫోన్ నంబర్స్ 888-555-9147, 888-555-9148, 984-999-6444.